గాంధీభవన్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి నూతనంగా కాంగ్రెస్ నియామకమైన మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో టీపీసీసీలోని పలు కమిటీలు ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత గాంధీభవన్ వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాణిక్రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఇద్దరు చాలాసేపు ముచ్చటించుకోవడంతో పార్టీ శ్రేణులు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది తిరిగి ఒక్కటి కావడం నిత్యకృత్యం అధిష్టానం తీసుకున్నప్పుడు కలిసి పనిచేయడమూ ఆ పార్టీలో సహజం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇలాంటి ఆసక్తికరమైన చర్చనే జరుగుతోంది ఇందుకు గాంధీభవన్లో జరిగిన పరిణామాలే కారణం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో తెలంగాణలా హాత్సే హాత్ జోడో యాత్ర నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది ఈ నేపథ్యంలో యాత్రకు సన్నద్ధతపై కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా కొత్తగా నియామకమైన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే శ్రేణులకు దిశానిర్దేశం చేయడం కోసం గాంధీభవన్లో మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సమావేశం సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి గాంధీభవన్ మెట్లెక్కనంటూ శపథం చేసిన సీనియర్ నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనూహ్యంగా గాంధీభవన్లో కనిపించారు అంతేకాదు మాణిక్రావు ఠాక్రేతో పాటు రేవంత్ రెడ్డితోనూ భేటీ అయ్యారు ఆత్మీయంగా ఆప్యాయంగా ముచ్చటించారు ఇక మాణికరావు ఠాకరే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత ఆయనతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు గాంధీభవన్కు రాకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్లో సమావేశమై రేవంత్పై ఫిర్యాదు చేశారు నాలుగైదు సార్లు ఓడిపోయిన నేతలతో కూర్చోవాలా అంటూ విమర్శించారు ఇక గాంధీభవన్కు వచ్చిన కోమటిరెడ్డి పార్టీలో అందరి సమిష్టి నిర్ణయాలు ఉండాలని అన్నారు పార్టీలో తనకు సరైన గౌరవం దక్కాలని వ్యాఖ్యానించారు ఈ నెల ఇరవై ఆరు నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడించారు ఎన్నికలు కూడా కేసీఆర్ ఏ సమయమైనా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికెళ్ళి కూడా పార్టీని ఇంకా ఉత్తేజపరచాలి ఒకవేళ బీజేపీకి టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కథమైందని చెప్పి ఒక్కొక్క మినిస్టర్ మాట్లాడుతున్నాడు మాకు బీజేపీ అంటాడు కాంగ్రెస్ పార్టీ లేదని ఆయన అంటాడు ఇలా రకరకాలుగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం ఉన్నది ప్రేమ ఉన్నది తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి రుణం తీర్చుకోవాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని చెప్పే కోరిక కూడా ప్రజలలో ఉన్నది దాన్ని ఏ విధంగా ఇప్పటికెళ్ళి ప్లాన్ చేసుకొని మిగిలిపోయిన అంతర్గత విషయాలన్నీ కూడా మరచిపెట్టి పక్కన పెట్టి త్వరగా క్యాండిడేట్లను కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా ఆరు మాసాల ముందే డిక్లేర్ చేసే విధంగా అందరూ కూర్చొని సీనియర్ ముఖ్యులను కూర్చొని చర్చించాలని చెప్పి వారిని నేను వారిని కోరడం జరిగింది ఇక గాంధీ భవన్లో మరో ఆసక్తికరమైన పరిణామం జరిగింది గాంధీ భవన్కు వచ్చిన సీనియర్ నేత వి హనుమంతరావుకు టీపీసీసీ వర్కింగ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య వాగ్వాదం జరిగింది దీంతో అలిగిన విహెచ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఒకే రోజు కాంగ్రెస్లో జరిగిన ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ గా మారాయి గాంధీభవన్ మెట్లెక్కనన్న కోమటిరెడ్డి గాంధీభవన్ కు రావడం ఎప్పుడూ వచ్చే విహెచ్ అలిగి వెళ్లిపోవడం పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది ఠాక్రే వరుస మీటింగులతో గాంధీభవన్లో సందడి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది రేవంత్ కోమటిరెడ్డి ఆప్యాయంగా మాట్లాడుకున్న దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి